ఇన్ని గ్రంథాలు మన దేశంలోంచి పోయాయండి అని పరిమళ రామన్ గారు, ఇంట్లో ఉన్నాం గురువు గారు, ఆ లైబ్రరీ పుస్తకాలు తిరగేస్తున్నారు. అది మహా అనుభూతమైన ఘట్టం, అద్భుతమైన మధురానుభూతి. ఆయన ఆసనాలు అవి కూడా ఆయన కేవలం కిందన కాళ్ళ దగ్గర కూర్చుని పుస్తకాలు తిరగేస్తున్నారు. పక్కన నేను కూర్చున్నాను. రామన్ గారు అన్నారు, ఇన్ని గ్రంథాలు ఏషియాటిక్ లైబ్రరీలో ఉన్నాయటండి మనకి. ఆయన గురువుగారు నవ్వుతూ, ఆయన పాపం ఇన్ని పుస్తకాలు అన్నీ పోయాయని బాధపడుతున్నారు అయ్యా, గ్రంథం అంటే 32 అక్షరాలు కలిగిన శ్లోకం అంతే, లక్ష శ్లోక సంఖ్య గ్రంథ, లక్ష గ్రంథం అండి అంటారు. భారతం 125,000 గ్రంథం అండి అంటారు. గ్రంథం అంటే 125,000 గ్రంథాలు ఉన్నాయి అక్కడ, లేదుగా దానిలో 125,000 శ్లోకాలు ఉన్నాయి అని అర్థం. అక్కడ గ్రంథ శబ్దానికి అర్థం ఒక అనుష్ఠ శ్లోకం, ఒక 32 అక్షరాలు కలిగిన శ్లోకం అంతే అర్థం. ఆయన ఇన్ని పుస్తకాలు పోయాయేమో అని బాధపడుతున్నారు, అయ్యా పాపం గ్రంథం అంటే అది కాదు శ్లోకం అండి అన్నారు. మన అపోహ మనకి ఆ భ్రాంతి కలుగుతుంది, ఆ భ్రాంతిని పెద్దలు నివారిస్తారు. ఆయన చెప్పింది నిజమా, మనం చెప్పింది నిజమా అంటే తేడా తెలుస్తూనే ఉందిగా. వాస్తవం అది, యథార్థమైనది అది. ఆ యథార్థాన్ని తెలుసుకున్న వారు చెప్పే వాక్యం ప్రమాణమవుతుంది. తెలివి తక్కువగా దానికి ఏదో అర్థం చూపించి మనంతరికి మనం మామూలుగా ఆలోచించి మనకు తోచిన అర్థం చెబితే అది భ్రమ అవుతుంది. అంచేత భ్రమని బోధించే, భ్రమని కల్పించేటువంటి ప్రత్యక్షము నిజమైనటువంటి అభేదాన్ని తత్వాన్ని చెప్పే శృతి కంటే దుర్బలమైతుంది తప్ప ప్రబలం కాదు. ప్రత్యక్షంగా ప్రపంచం ఉంది, ప్రపంచం మిథ్యాభూతము అని వేదాలు చెప్తున్నాయి. విశ్వం మిథ్యా అని, విశ్వం మిథ్యా అని చెప్పే వాక్యం ఏంటి, విశ్వం సత్యం అనే వాక్యం కూడా ఉంది ఒకటి. విశ్వం సత్యం అనే వాక్యం ఉంది, విశ్వం మిథ్యా అని మనం చెబుతున్నాం. ఈ దీనిలో ఏది బలం అని అంటే, విశ్వం సత్యం అనేది నువ్వు నీ కంటితో చూసి మాట్లాడే మాట, జగత్తు మిథ్యా అనేది నేహనానాస్తికించనా అని ఉపనిషత్తు చెప్పిన వాక్యం. నేహనానాస్తికించనా అని ఉపనిషత్తు చెప్పినటువంటి విశ్వమిథ్యాత్వమే సిద్ధాంతము, ప్రపంచ సత్యత్వం మీ కల్పన మీ భ్రాంతి అని అనాలి తప్ప ఇది నిజమండి అంటే అది ఏమైపోతుంది. మరి దానికి వేదం చెప్పిన దానికి అర్థం లేదు, వేదం అనర్థకము నిరర్థకము అంటే మనం వైదిక సంస్కృతి పోతుంది. అంచేత ఎక్కడైనా తేడా వస్తే మన్ని మనం సర్దుకోవాలి తప్ప వేదాన్ని సర్దేద్దాం అనుకోకూడదు. వేదం చెప్పిన దాన్నే ఖాయంగా తీసుకోవాలి అనే ఉద్దేశంతో, అక్షయన చేద్ భేదమితి తదా స్యాద్ అభేదవాది శృతి వాక్యబాధ. అలా కాదు అసంధికలషాత్ నభవేద్ది భేద ప్రమైవ తేనాస్య కుతో విరోధ. అంటే ఈ భేదం మాత్రం యథార్థం కాదని మీరు ఎలా చెప్పేస్తారండి అని, కంటితో ఇంద్రియాలతో చూసిన జ్ఞానం, ఇంద్రియాల వల్ల కలిగిన జ్ఞానం, ఈ జ్ఞానం తప్పని నువ్వు ఎలా అంటారు? దీనికి ఒక యుక్తి చెప్పాలిగా. కంటితో చూసాం, నేను కళ్ళారా చూశానండి, ఆయన హనుమత్ ప్రసాద్ గారేనండి అంటే కాదండి అంటే కాదని ఎందుకు అనాలి? కాదనడానికి తగిన యుక్తి ఉండాలిక అని అంటే, కంటికి ఎలాంటి వస్తువులను చెప్పే శక్తి ఉంది ఒకసారి ఆలోచించండి. బాగా దగ్గరికి ఇలా పెట్టి చదివేయగలరా పుస్తకాన్ని ఎవడైనా? మీరు కన్నుంది పుస్తకం ఉంది, కంటి దగ్గరే పుస్తకం పెట్టేసి చదివేయండి అంటే పొద్దుగా గుర్తగొద్దాం, దట్టమైన చీకట్లాగా ఉంటుంది తప్ప ఒక అక్షరం కనపడదుగా. దగ్గరగా ఉంటే కనపడదు, పొని దూరంగా ఉంటే కనపడదు, మధ్యలో ఏదైనా అడ్డంగా ఉంటే కనపడదు, సూక్ష్మం బాగా సూక్ష్మంగా ఉంటే కనపడదు, బాగా పెద్దదైతే కనపడదు. సౌక్ష్మ్యాత్ సామీప్యాత్ వ్యవధానాత్ ఇవన్నీ కారణాలు ఉన్నాయి. నీ కంటికి ఏ శక్తి ఉంది అంటే పరిమితమైన శక్తి. పైగా ఎదరకుండా వస్తువు పెట్టావు, నువ్వు అనుకున్నటువంటి సరి అయినటువంటి కొలతలో దూరంలోనే పెట్టావు, దాని మీద లైట్ ఫోకస్ చేయలేదు, కనిపిస్తుందా? కనపడదు. అక్కడ ఏదో చిన్న పరమాణువు తెలియదో లేదా చిన్న వెంట్రు తెల వెంట్రుకు అక్కడ పారేసావు అనుకోండి, కనిపిస్తుందా నీకు? కనపడదు. నీ కన్నుంది కదా, రెండు వస్తువులను చూసేస్తావా నువ్వు? ఈ కన్ను దేన్ని చూపిస్తుంది? రూపం కలిగి ఉండాలి, మహత్వం కలిగి ఉండాలి, ఆలోకం ఉండాలి, ఉద్భూత రూపం ఉండాలి, దానికి నీకు సంబంధం ఉండాలి. అంతేకాదు గోడ వెనకాలో నీ వీపు మీద ఏముందో నీ కంటితో చూడగలవా నువ్వు? కన్నుంది కదా, నీ కన్ను ఏం చేస్తున్నాయా, ఎంతవరకు దీనికి శక్తి, కంటికి ఎంతవరకు శక్తి ఉంది అనేది ఆలోచించాలిగా. ఆ కంటికి నియతమైన అంటే దానికి ఒక పరిమితమైనటువంటి ప్రదేశంలో ఉన్న వస్తువు అది కూడా కాస్త పెద్దదైతే, దాని మీద దానికి వెలుతురు ప్రసరిస్తే, దానికి ఒక రూపం అంటూ ఉంటే ఆ వస్తువుని కన్ను చూడగలదు, దానికి దీనికి సంబంధం ఉండాలి. ఇప్పుడు మీరు ఏం చెప్తున్నారు, భేద ప్రమ అంటున్నారు. భేద ప్రమ అంటే నేను ఈశ్వరుడు వేరు, ఈ వేరు అనేది భేదం. భేదానికి రూపం ఉందా, భేదానికి మహత్వం ఉంటుందా, ఆ భేదంతో ఇంద్రియానికి సంబంధం ఉందా,
మరి వేద జ్ఞానం ఎలా కలుగుతుంది? ఓ కొండ కనిపించింది అంటే కొండ కనిపిస్తుంది, కొండకు రూపం ఉంది, కొండకి కంటికి సంబంధం ఉంది, కొండ మనకి పరిమిత ప్రదేశంలో దగ్గర పెట్టుకున్నాం, దాని మీద వెలుతురు వేసాము, దాన్ని చూసామంటే అర్థం ఉంది, ఇది ఘటాపము, ఇది కొండ, మీది మట్టి అనొచ్చు. అది కాకుండా ఇది భేదము నాకు తెలిసింది, భేదంతో నీకు సంబంధం ఏంటయ్యా, భేదం నీ కంటికి కనిపిస్తుందా, ఎవరూ లేరండి అని నేను చూశానండి అంటాడు. ఎవరు లేకపోవడం చూసావా నువ్వు, ఎవరినైనా చూసావా? అంటే లేకపోవడాన్ని చూడడం ఏంటి, ఎలా చూశారు? ఉంటే మనిషితో సంబంధం ఉంటుంది, నీ కంటికి ఆ మనిషికి సంబంధం ఉంటే చూడొచ్చు. కానీ లేరండి అని చెప్తున్నాం కా మనం అని అంటే ఉంటే కనపడేవాడు, కనపడలేడు కనుక లేడు. ఇది ప్రత్యక్షం ఎలా అవుతుంది? నేను చూశానండి అది లేదండి అంటున్నాడు. ఏం చూసావయ్యా అంటే కొంచెం నిదానంగా ఆలోచించండి, అక్కడ ఏముందయ్యా? ఏం లేదండి. ఏం కనపడింది? ఏమీ లేదా నీకు? నీకేం కనపడలేదా అంటే నేల కనపడిందిగా, మరి ఏమీ లేదంటావా? నేల కనిపించినప్పుడు ఏమీ లేదని ఎలా అంటావు? అంటే నువ్వు అనుకున్న వస్తువు అక్కడ లేదు, అంటే ఆ వస్తువు ఇక్కడ ఉండుంటే కనిపించేది, అది లేదు, అది లేని ప్రదేశాన్ని నేను చూశాను కాబట్టి ఇక్కడ లేదనే భావం మేము చూసుకుంటున్నాము. భూతలం ఘటాభావతో శాస్త్రీయమైన ప్రక్రియ. భూతల బంధు కొండ లేదు అంటే అక్కడ కేవల భూతలం, కొండ లేనటువంటి నేల మాత్రమే నాకు కంటికి గోచరమైంది, అక్కడ నేల మాత్రమే కనిపించింది. కుండ ఉంటే నేలలాగా కుండలు కూడా కనిపించి ఉండేవి, అలా కాలేదు కాబట్టి నేల మాత్రమే కనిపించింది కనుక ఇక్కడ కుండ లేదు. ఇంత ప్రాసెస్ ఉంది, ఆ అభావంతో సంబంధం లేదు. ఆ అభావము ఎక్కడ ఉందో ఆ దాని యొక్క ఆధారమైన ప్రదేశంతో నాకు సంబంధం ఉంది, అంతే తప్ప అభావంతో నా కంటికి సంబంధం లేదు, అభావాన్ని నేను చూడలేదు. కానీ ఎక్కడ వస్తువు లేదనుకుంటున్నామో దానికి ఆధారమైన వస్తువు అదేవో బెంచియో కుర్చీయో నేలో ఏదో అక్కడ ఏమీ లేదు అంటున్నాం అంటే ఆ వస్తువుని నేను చూశాను అన్నంతవరకే చెప్పాలి. అంటే ఆ వస్తువు యొక్క ప్రత్యక్షం నీకు కలిగింది తప్ప భేదం యొక్క ప్రత్యక్షం నీకు కలగదబ్బా. నాహం ఈశ్వర, నేను ఈశ్వరుణ్ణి కాదు అంటే నీ యందు ఈశ్వర భేదం కనిపిస్తోంది, అప్పుడు నీవు నిన్ను నువ్వు చూసుకున్నావు అంతే, అంతే తప్ప ఈశ్వర భేదాన్ని నువ్వు చూడలే. ఈశ్వర భేదంతో ప్రమా కలగదు, దానికి సన్నికర్ష లేదు. సంబంధం ఉంటేనే ఆ వస్తువు ప్రకాశిస్తుంది, జ్ఞానం కలుగుతుంది, సంబంధమే లేదు అని. భిన్నోహమీషాది భాసతే భేదస్ జీవాత్మ విశేషణత్వం తత్సన్నికర్షో స్వత సంయోగా అభావే భేదేంద్రియోర్ మనీషిన్ అతిప్రసక్తేర్నతు కేవలస్ విశేషణత్వస్య తదభ్యుపేయం భేదాశ్రయే హి ఇంద్రియసన్నికృష్టే నా సన్నికృష్టత్వమిహాత్మనోస్తి. అంటే అలా కాదు, మా ఈ నేల మీద కుండ లేదు అంటున్నాం, ఇది ప్రమాణమే అంటున్నాక మనం నిజమే, ఎప్పుడూ నేల మీద కుండ లేదు అంటాం, ఆకాశంలో కుండ లేదు అంటావా?